ఇప్పుడు మన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎగుమతి దిగుమతిలో భారీగా వ్యత్యాసాలు కనిపించాయి. అయితే ఐటీ అధికారులు అయితే దాడి చేసినట్టు తెలుస్తుంది. విలువ తక్కువ చేసి ఇన్వాయిస్లు సృష్టించినట్లుగా గుర్తించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మాకు అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ ఉన్నారు. పవన్, చెప్పండి. ప్రియాంక, దాదాపు 20 చోట్ల ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హెట్రో డ్రగ్స్ కంపెనీకి సంబంధించిన కార్పొరేట్ కార్యాలయం హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ 4 చోట్ల కూడా సోదాలు కొనసాగుతున్నాయి. హెట్రో డ్రగ్స్ లో డైరెక్టర్ గా పనిచేస్తున్న వ్యక్తుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. గడిచిన 2 రోజులుగా హెట్రో అనేక అవకతవకలకు పాల్పడింది. పన్నులు చెల్లింపులో పెద్ద ఎత్తున వ్యత్యాసాలు కనపడుతున్నాయి. వచ్చిన ఆదాయానికి చెల్లించిన పన్నుకి మధ్య వ్యత్యాసాలు కనపడుతుండటంతో ఈ సోదాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. అదే ఇప్పుడు నిర్వహిస్తున్న సోదాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెట్రో కార్పొరేట్ ఆఫీస్ సనత్ నగర్ లో ఉన్న కార్పొరేట్ ఆఫీస్ లో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ దొరికిన నగదు పైన ఆరాలు తీస్తున్నారు. ట్యాక్స్ చెల్లింపుల్లో భారీగా అవకతవకలకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఇప్పటికే ఐటీ అధికారులు సేకరించారు. విదేశాల నుంచి పెద్ద మొత్తంలో ముడి సరుకును దిగుమతి చేసుకున్న హెట్రో ఎగుమతి దిగుమతుల్లో భారీగా వ్యత్యాసాలు ఉన్నట్లుగా కూడా గుర్తించారు. విలువ తక్కువ చేసి ఇన్వాయిస్ల ద్వారా వాటిని కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. నకిలీ ఇన్వాయిస్లు సృష్టించినట్టుగా కూడా ఐటీ అధికారులు గుర్తించారు. వీటిలన్నిటి వివరాలు తెలుసుకోవాలంటే ఇంకా మరింత లోతుగా సోదాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సోదాలు శనివారం వరకు కూడా కొనసాగే అవకాశం కనపడుతుంది. ప్రియాంక, థ్యాంక్ యూ పవన్.